మనం జానర్స్ లో చదువుతున్నాము. జానర్స్ లో ఏంటంటే మనం నేర్చుకునే విషయాల్లో మైథలాజికల్ సినిమా జానర్, ఫోక్ సినిమా జానర్, హిస్టారికల్ జానర్ చూసాము. ప్రెజెంట్ దీంట్లో ఫోర్త్ వన్ మనము సోషల్ జానర్ అని ఒకటి ఉంది. సోషల్ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్, సాంఘిక పరమైన సినిమాలు అని మనం తెలుగులో అనుకోవచ్చు. ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, అంశాలని కథలకు ఆధారంగా, పాత్రల ఆధారంగా సృష్టించిన కథలు చూపించే సినిమాలు, నిర్మించే సినిమాలనే మనం సాంఘిక సినిమాలు అంటాము. వీటి తగ్గట్టుగానే సబ్జెక్ట్ ఉంటుంది. టీజింగ్ కావచ్చు, ఆశ కావచ్చు, డబ్బు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, వరకట్న సమస్య కావచ్చు, ఇంకా ప్రస్తుతం ఎన్నో సమాజంలో జరుగుతున్న అన్ని అంశాలని క్రోడీకరించి కలిపి ఒక కథనలాగా చేసి దాన్ని సినిమాగా చిత్రీకరించడమే సోషల్ జానర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీనికి ఎలిమెంట్స్ ఏంటి? సింప్లిఫై, ఒక్కసారి మనం ఎలిమెంట్స్ స్టడీ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం సినిమాని స్టడీ చేసిన వాళ్ళం అవుతాం. దీంట్లో కూడా టైం ఏంటి, పర్సన్ ఏంటి, తర్వాత ప్లేసెస్ ఏంటి, వీటిని ఆధారంగానే మనం సోషల్ సినిమాలు కూడా రాయడం జరుగుతుంది, స్టడీ చేయడం జరుగుతుంది. అలాగే సోషల్ సినిమాలో ఉండే క్యారెక్టర్స్, ప్రజెంట్ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ మేకప్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడే ఈ మిషన్స్ కావచ్చు, వాళ్ళు వాడే ఈ ప్రాప్స్ కావచ్చు, హ్యాండ్ ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మెకానికల్ వర్క్స్ కావచ్చు, ఏవైతే కనబడుతున్నాయో మనకి, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, వాడుతున్న ఏవైతే సౌకర్యాల కోసం వాడుతున్న ప్రయాణ సాధనాలు ఉన్నాయో, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అప్డేటెడ్గా అంశాలని మనం చేసుకుంటూ చూపించగల సినిమానే మనం సాంఘిక సినిమాలు అంటాం. దీన్నే సోషల్ జానర్స్ అంటారు. మళ్ళీ సోషల్ జానర్లో కూడా మళ్ళీ చాలామంది ఏంటంటే క్రైము, హారరు, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా, ఇలా రకరకాలు కూడా యాడ్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, మనకి జానర్ అనగానే, జానర్ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్, జానర్ అంటే ఎలాంటి టైప్ అని అర్థం అనమాట, విచ్ టైప్ ఆఫ్ సినిమా అని అర్థం. జనరల్గా దీన్ని నాలుగు రకాలుగా కేటగిరీ చేస్తున్నారు. ఒకటి మైథలాజికల్, రెండు హిస్టారికల్, మూడు ఫోక్, నాలుగు సోషల్. దీనికి అన్ని ఎలిమెంట్స్, ఆల్మోస్ట్ దగ్గర ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాల చిత్రీకరణ చేయాలన్నా, ఈ సినిమాల స్టడీ చేయాలన్నా, ఈ సినిమాలను నిర్మించాలన్నా, ఈ సినిమాల గురించి ఊహించి రాయాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా, మనకి కావాల్సిన ఎలిమెంట్స్ అంతా బేసిక్గానే ఉంటాయి. వాటి స్టడీ ఆధారంగా మనం వర్క్ చేసుకుంటేనే ఈ జానర్స్కి చాలా దగ్గరగా తీసుకున్న వాళ్ళం అవుతాము, ఈ జానర్స్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం సినిమా కథ రాయాలన్నా, సినిమా ప్రాజెక్ట్ చేయాలన్నా, సాధారణంగా ఏ జానర్ సినిమా అని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి ఈ నాలుగు జానర్స్తో పాటు మనం ఇమోషన్స్ కూడా యాడ్ చేయగలిగితే ఆ జానర్ అని మనకు అర్థమవుతుంది.